ప్రతి ఒక్కరూ బాగుండాలనేటటువంటి సంకల్పంతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టిన సందర్భం మనం చూస్తా ఉన్నాం నిన్నటికి నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బిడ్డలకు రైతులు బాగుండాలనేటటువంటి సంకల్పంతో రెవెన్యూ ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా కళ్యాణ లక్ష్మి గానియండి షాది ముబారక్ గానియండి కేసీఆర్ కిట్ గానియండి రైతు బంధు పథకం గానియండి రైతు బీమా పథకం గానియండి ఇలా చూస్తే పెన్షన్లు గానియండి తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాగుండాలి కార్మికులు బాగుండాలి మహిళా సోదరిమణులు బాగుండాలి నా ముస్లి తల్లిదండ్రులు బాగుండాలని చెప్పేసి ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది తల్లులారా ఈ రామగుండం పరిశ్రామిక ప్రాంతం ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి దాని వల్ల కాలుష్యం వస్తుంది కాబట్టి మీ అందరి దీవెనలతోటి మీరందరూ ఓట్లేసేసి మాకు న్యాయం జరుగుతదని చెప్పేసి ఇటు చందరన్నని ఇటు నన్ను ఎంపీగా గెలిపించిరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనపై వివక్షతో చూస్తుంది ఎందుకంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అయినా సరే ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 11% భాగాన్ని 11% షేర్లని మీకోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిండు డబ్బులు పెట్టిండు మరి అలాంటి సందర్భంలో కొంతమంది ఈ బీజేపీ పెద్దలు బీజేపీ నాయకులు మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే రాజకీయాలు చేస్తున్నారు తప్ప మరక్కడ వీర్లపల్లి బిడ్డలు ఏమైపోవాలి రామగుండంలో ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఏమైపోవాలని చెప్పేసి ఏ బీజేపీ నాయకుడు కూడా ఆలోచించడం లేదు ఇది తెలుసుకున్న నేను అంతకు ముందు ఒక సంవత్సరం క్రితం అక్కన్నే సదానంద గౌడ గారిని నిలదీసిన ఎందుకంటే ఈ పరిశ్రమ వల్ల నా వీర్లపల్లి వాసులకు మురుగు వాసన వస్తుంది ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది ఎంతో మంది నష్టపోతున్నారు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు 75 నుండి 80% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనకు వాగ్దానం కేసీఆర్ గారు ఒక చట్టం తీసుకొచ్చి 75% నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పిండు కానీ బీజేపీ వాళ్ళు అసత్య ప్రచారాలు అబద్దాలు అన్ని చెప్పి మనల్ని తప్పుదోవ పట్టించి మాయ మాటలు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మనం తేల్చుకుందాం మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది మా కోట్లేసి గెలిపించినటువంటి మా తల్లులకు అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులుగా ఉన్నారు ఆకలి కేకలు జరుగుతున్నాయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మన గౌరవ మంత్రి వర్యులు ఇద్దరు మంత్రి వర్యులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని అడగడానికే మనం వచ్చాం నన్ను మీటింగ్ లో నన్ను పిలవాలి అఫీషియల్ గా కానీ వీళ్ళ అబద్దాలు ఎక్కడ బయటపడతాయో వీళ్ళ అసత్యాలు ఎక్కడ బయటపడతాయో వీళ్ళ కల్లి బల్లి మాటలు ఎక్కడ బయటపడతాయో అనేటటువంటి భయంతో కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు మన చందనన్న ఇక్కడ ఉన్నటువంటి మన కార్పొరేటర్స్ ఇద్దరు మంత్రులను వచ్చిందని నాకు సమాచారం ఇస్తే ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చున్న తల్లి మీకు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం మాకు ఓట్లేసి మా మీద నమ్మకంతో మా కేసీఆర్ గారి మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించింది కాబట్టి ఇప్పుడు మీ సమక్షంలోనే ఇద్దరు మంత్రులను నిలదీస్తాం మా వీర్లపల్లి వాసులతో పాటు ఇక్కడ ఈ రసాయన ఫ్యాక్టరీ వల్ల ఎవరెవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి నిలదీస్తాం అదే విధంగా లక్ష్మీపురం వాసులకు కూడా కొంత అన్యాయం జరిగిందని చెప్పేసి విన్నాను అది కూడా నిలదీస్తాం రేపు సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ ఆర్ఎఫ్సిఎల్ కు సంబంధించి రేపు పార్లమెంట్ లో కూడా నేను ప్రధానమంత్రి గారిని నేను నిలదీయబోతున్నాను అనేటటువంటి సందర్భాన్ని ఎందుకంటే ఇది మన హక్కు తల్లి ఎవరో పిచ్చం వేస్తే వచ్చేది కాదు మన హక్కులను మనం కాపాడుకోవాలి ప్రతి విషయంలో పెత్తందారి వ్యవస్థ చేస్తా ఉన్నారు ప్రతి విషయంలో వివక్ష చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న మనకు ఇవ్వాల్సినటువంటి నీళ్లు కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఈ రోజు
కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఖచ్చితంగా మనకు ఈ ఆర్ఎంసీఎల్లో 11% మన కేసీఆర్ గారు మీ బిడ్డలు మన బిడ్డలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆరోగ్యం కాలుష్యం వల్ల ఆరోగ్యం ఖరాబైనట్లయితే ఆరోగ్యాన్ని బాగు చేయించడం కోసం 11% వంతు 11 పత్తు దీంట్లో మనకుంది కాబట్టి నేను లోకల్ ఎంపీగా రేపు 14వ తారీఖు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను నేను నిలదీయబోతున్నాను. అదే రకంగా నేను ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత నేను ఎంపీగా వీళ్ళ అధికారులందరినీ పెట్టి ఎమ్మెల్యే గారితో మేమిద్దరం కలిసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయంపై మేము మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో చర్చిస్తాం. ఒకవేళ మనకి ఇదే అన్యాయం జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మేమందరం స్పందించి నా నిరుద్యోగుల తమ్ముళ్ల కోసం నా లక్ష్మీపురం వీరులపురం తల్లుల కోసం ఈ ఎరువుల కర్మాగారానికి తాళమేస్తామనేటటువంటి Subscribe us and press the bell icon for more interesting updates.